రాజుకి నలుగురు బారులు ఉండేవాళ్ళంటే ఎంతమంది భార్యలు పలకడం ఎంతమంది భార్యలో కొంచెం కోపం వస్తాను దాన్ని తిడతారు మీరు ఏమనుకోకండి తిట్టించుకుంటా ఏం పర్లేదు ఇది నా కథ కాదు తిమో తంకులు చెప్పాడు ఈ కథ ఎవరి కథ తిమో ఆయన అన్నిట్లాడు చెప్తాడు నంగనా చిట్టుంగుర్ర కథలు చెప్తాడు ఈ కథలు చెప్తాడు తెనాలలో చేసిపోయాడు తెలుసా మీకు ఆయన పేరు గుడంట ఆమె పేరు గుడెక్క భలే ఉంటుంది ఆయన ఆయన ఎక్కినాడంటే నవ్వి నవ్వి కడుపు పట్టుకొని పోలవ్ ఆయన ఒకసారి కథ చెప్పిండు కథ కాదు పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పలేనది నా ఒక రాజుగారికి ఎంతమంది చెప్పండి చెప్పండక్క పెద్ద భార్యకు ఏమి ఇష్టమంటే కూరలు అంటే ఇష్టమంట ఏమి ఇష్టమంట వంటలు వంటలు ఇరవై నాలుగు గంటలు ఒకరోజు చేపల పులుసు ఒకరోజు తలకాయ పులుసు ఒకరోజు కోడి పులుసు రోజు పులుసులే పులుసులు ఎవరికి పెద్ద బిడ్డకు పెద్ద భార్యకు రెండో భార్యకి నగల పిచ్చి ఏం భార్య ఏం పిచ్చి ఆరు వారాల నగలు ఏడు వారాల నగలు ఇంకా కాసుల పేర్లు ఇవన్నీ చర్దుకుంటూ ఉండేదంట ఎప్పుడు చూసినా ఏంటివి నగలు అన్ని పెడ అన్ని జడబిల్లలు ఓ సోకులు సోకులు పడేదంట ఆమె ఎప్పుడు చూసి అద్దం దగ్గర కూర్చొని చూసుకునేదంట రెండో భార్య మూడో భార్య ఏంటంటే ఆమె రియల్ ఎస్టేట్ ఏంటి ఇంకా ఎక్కడ భూమి కాస్తుంటే ఆడ ఎకరాలు ఎకరాలు కొనేదంట మూడో భార్య నాలుగో భార్య ఇవన్నీ ఏమిలా ఇరవై నాలుగు గంటలు బైబిల్ చదువుకునేదంట ఒక రోజు వండుకొని రాజుగారి కలబడిందంట రాజా రాజా ఈ రాత్రికి నేను నిన్ను నీ ప్రాణం తీసుకొని పోతున్నా ఏమర్థమైందా మీకు ఈ రాత్రి నీ ప్రాణము తీసుకొని పోతున్నా నీ ఎంట ఏ బార్య వేస్తుందో పిలుచుకొచ్చుకోపో అన్నాడంట పెద్ద బారి దగ్గర వేయండి కూర వండుతుంది గింట కలుపుతుంది చేపల పులుసు పులుసు కలుపుతుంది ఏమే అన్నపూర్ణ దేవుడు చెప్పాడు ఈ రాత్రికి రన్ని రమ్మని చెప్పాడు పరలోకి వెళ్ళిపోవాలంట నా ఇంట రాయేనంట అని పో అయ్యో బాబు చెప్పినావు నేను బతకద్దు ఎవరు భర్త అంటే పోయేటోళ్ళు భార్య చెప్పండి ఒకరు చేయత్తండి మా ఆయనతో పాటు నేను కూడా పోతుంట వాళ్ళు చెయ్యొత్తండి దొంగలు ఎవరెత్త ఏమయ్యే చెక్కు ఏమని ఎవరు ఎవరంటారు భర్త ఎంట రాదు భార్య అంటే రాదు అవన్నీందంట పో పో పోవయ్యా చెప్పిందని చెప్పండి గడికి చెప్పండి ఈ రోజుతో పలకవాడు చెప్పండి వాడికి పెళ్ళే కాలే చెప్పండి పెళ్ళి కానివాడు చెప్పిండు కానీ పెళ్ళిన వాళ్ళు చెప్పలే పలగండ అందరూ ఈ రోజుతో నీకు నాకు తెగ తెంపులని ఎవరు చేపల కూర ఆమె రెండవ భార్య కాడి పోయిందంట ఆమె నగలి సర్దుకుంటా ఉంది ఈ రోజు ఏ స్టైల్ వేసుకోవాలా ఏ ఏ బ్యూటీ పార్లర్ ఏ స్టైల్లో జడ వేసుకోవాలా అవత సిద్ధపడి సింగారించుకుంటా ఉంది పేరు నోళ్ళు కూసుకుంటా ఉంది ఆమెను అడిగాడంట అమ్మాయి చంద్రకళ ఏం పేరు పేరు చంద్రకళ దేవుడు చెప్పాడు రాత్రికి చచ్చిపోతానని నా ఇంట రాయన్నాడంట ఆమెందంట వేసిందంట ఆమె ఏమేసిందంట ఏమనుకోకండి కోప్పడకండి తిడతారు ఇప్పుడు నన్ను నీ కొడుకును పెళ్ళి చేసుకుంటాను అంట చచ్చిపోయింత బాధపడ్డాడంట మూడో భార్య దగ్గర పోయిన ఆమె రియల్ ఎస్టేట్ ఏమామె ఆమె భూదే భూదేవి అక్క ఏందేవి భూదేవి పెద్దాం పేరు ఏం పేరు అన్నప్పుడు రెండో భార్య పేరు చంద్రకళ మూడో భార్య పేరు ఏం పేరు భూలక్ష్మి 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 నువ్వన్న నారాయణ అంటే ఆమె నిందంట వస్తా పోయా కాటిదాకా వస్తా పోనిందంట అంట ఆడదాకా నిందంట కాటిదాకొస్తా పో ఆడదాకా వచ్చి ఏడిసిపోతా పోని ఆడదాకొచ్చేదాకా ఏం కావాలా అవసరం లేదు అంటే లోపల తిట్టుకొని పోయినాడు నాలుగో భార్య బైబిల్ చదువుతా ఉంది ఏం ఉంది ఈయన బాగున్నప్పుడు ఏ రోజు ఆమె దగ్గర పోయేటోడు కాదంట ఏ రోజు అని అడిగేవాడు కాదంట ఆమె ఆమె గురించి పట్టించుకునేవాడే ఆమెతో ప్రార్థన చేసేవాడే కాదంట సిగ్గిడిసి ఆమె దగ్గర పోయినట్ట ఏమ అమ్మా ఏం పేరు పేరు బైబిల్ అమ్మ బైబిల్ అమ్మ దేవుడు చెప్పాడు రాత్రి చచ్చిపోతానని నా ఇంటి వస్తావా అనినంట అంట అంటానే పదయ్యా నీతోనే వస్తా అని చెప్పి బైబిల్లో మూసేసి ఆడ ప్రాణం వదిలేసి ఆయనకంటే ముందు చనిపోయింది ఇప్పుడు చెప్పండి నాలుగవ భార్యలో ఎవరు నిజమైన భార్య నాలుగవ భార్య ఇప్పుడు చెప్తా మనమే ఆ రాజు ఆ రాజు చెప్పండి ఎవరు మన మన మొదటి భార్య ఎవరంటే మన శరీరమే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినామా చేసామా లేదండి మధ్యాహ్నం లంచ్ చికెన్ పుడుక్తుంది రాత్రి డిన్నరు ఖచ్చితంగా తింటాం రాత్రికి అప్పుడు తయారు చేస్తాను ఇంకా నెక్స్ట్ మూడు పూట్ల తింటాం రెండు పూట్ల చాయ్ దాతాం మధ్యాహ్నం లస్సి దాతాం థమ్సప్ దాతాం దీనికి పోస్తానే ఉంటాం పెట్రోల్ పోస్తాము లేదండి ఎప్పుడు దాకా ఉంటుంది ఇది చచ్చిపోతానే మన ఆత్మకు దీనికి సంబంధాలు తెగతింపులు ఆత్మ వెళ్ళిపోతుంది శరీరం వీడే ఉండిపోతుంది దీనికి దీనికి మనకు రెండో భార్య ఎవరంటే మనం సంపాదించే ఆస్తి పాస్తులు బంగారము నగా నట్ర మనం సంపాదించుకునే ఆస్తులు పాస్తులు భూములు నగ నట్ర పై పైసలు ఇన్సూరెన్సులు అన్నీ అవి ఎప్పుడు ఉంటాయి మనం చస్తాను మనం కొడుకు తీసుకుంటాడు కూతురు ఏడిసినట్లే ఏడుస్తుంది ముక్కు పడుకు ఉంటుంది కొడుకు ఏడిసినట్లే ఏడుస్తుంది మెల్లు దాడి మెళ్ళు స్నానం కానీ పిలిచిపోతారు ఎక్కడ తీసిపోతారు అన్నీ ఒల్చుకుంటారు ఒల్చుకొని మా నాయనది ఉంగరం మా అమ్మది ఉంగరం మా తాతది ఉంగరం మా అమ్మది దండ అన్నీ నీవన్నీ వేసుకుంటారు చెప్పండి ఇప్పుడు చెప్ప మీ ఆస్తి బాస్తులు ఎవరైనా ఎవరనుభవిస్తారు నీ తర్వాత నీ కొడుకులు కూతుర్లు నీ పే మన మనవరాలు ఇప్పుడు చెప్పండి చంద్రకళ చెప్పింది కరెక్టా కాదా చెప్పండి కరెక్టా కాదా కరెక్ట్ చెప్ప మూడవది ఎవరంటే భూ భూదేవి ఎవరు బంధువులు స్నేహితులు భార్య పిల్లలు ఎక్కడి దాకా వస్తారు వీళ్ళంతా వచ్చి వేసి దూము తగ్గలని వేసిపోతారు నీ మీద మన్ను అని మన్ను వేసిపోతారు ఏం పెట్టినాడు ఏం పెట్టలే ఇప్పుడు పోయి నేను ఎట్లా బతకాలను అనుకొని తిట్టుకుంటూ పోతారు వాడు దుర్మార్గుడు కదన్నా పోయిందేమే చేసిపోతారు ఎక్కడి దాకొచ్చి కాటుదాకొచ్చిపోతారు నాలుగవ వ్యక్తి ఎవరంటే నీవు చేసుకున్న పుణ్యము పురుషార్థం నువ్వు చేసుకున్న దాన ధర్మాలు నువ్వు చేసుకున్న ప్రార్థన నువ్వు చేసుకున్న నీతి నువ్వు చేసిన దైవ కార్యములు నీ కొరకే ప్రభువు కోసమే చేసింది అది మాత్రమే నీ ఎంట పరలోకానికి వస్తా నువ్వు ఎంత తిన్నది పరలోకం పోదు నువ్వెంత పెట్టిందే పరలోకానికి పోతుంది గుర్తుపెట్టుకో నువ్వు తిన్నది నీ కొడుకు పెట్టింది నీ బిడ్డకు పెట్టింది నువ్వు అనుభవించింది నిత్యత్వానికి చెప్పండి పోతుందక్క పోతుందా దమ్మిడి కూడా పోదు నీ కోడికి నీ కొడుతురికి ఇరవై లక్షలు కట్నం పెట్టి చేసినా అది పరలోకం పోదు నువ్వు ప్రతిఫలం అపేక్షించకుండా ఎవరికైనా ఒక దమ్మిడి దానం చేయి అది నిత్యత్వానికి వెళ్ళిపోతుంది అందుకు మర్యాద ఏం చేసిందంటే బుడ్డి ఏం చేసింది వద్దు దీని మీద నాకు మమకారము వద్దు నాకు ఈ బుడ్డితో పనే లేదు నేను ఈ లోకవాసిని కాదు ఒక చరణం పాడదామా అని అప్పాడన్నా

అక్కడి మాటలు ఇది పరలోకానికి భూలోకానికంట ఒక్క సెకండ్కి పదకొండో వంతులు పరలోకం వెళ్ళిపోతామంట అందరూ ఒకసారి రెప్ప కొట్టండి ఇట్లా కొట్టారు రెప్ప కొట్టండి మా రెప్పగొట్టేందుకు లెవెన్త్ పార్ట్ అంట అంత షార్ట్ పీరియడ్లో పర్లోకం వెళ్ళిపోతామంట ఈ దేహం విడిచిపెడతాను ఈ దేహం విడిచిపెట్టినాము అన్నది ఇంకా మనకి తెలియని ముందే దూతలు వచ్చేసింట ఇంకా ఎప్పుడెప్పుడు ఈ దేహం నుంచి విడుదలవుతావా పరముకు తీసుకోవడం రెడీగా ఉంటారు వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తూ ఈ దేహం ఓ రోజు ఈ బుడ్డే ఖచ్చితంగా పగిలిపోతుంది దీన్ని ఎక్కువ ప్రేమించకూడదు సాధ్యమైనంత వరకు ప్రభు సేవ చేయండి సాధ్యమైనంత వరకు మీటింగులు పెట్టుకోండి సాధ్యమైనంత వరకు ఆతిథ్యాలు చేయండి సాధ్యమైనంత వరకు మీ ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పె ఖర్చు పెట్టని పర్లే అక్కడ మీకు దేవుని కొరకే దేవుని రాజ్యంలో మందు నూరు రేట్లు పరమందు ఇక్కడ అన్యాయం ఏం చేయడు చెప్పండి ఇక్కడేమి అన్యాయము చేయడు